ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో చాలామంది ప్రేక్షకులకు ఏదైతే ఒక సమస్య వెంటాడుతుందో వాటికి సంబంధించిన పరిష్కారం నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలామందికి ఒక సమస్య ఏంటంటే, సార్ మాది తూర్పు ఫేసింగ్ హౌస్, మేము కేవలం ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే కట్టుకున్నాం, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టుకున్నాం. అయితే ఈ మెట్లు మనం ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ మెట్లకు సంబంధించి ఆ మెట్లపైన స్లాబ్ కానీ రేకులు కానీ వేయొచ్చా? సేమ్ క్వశ్చన్, ఉత్తరం ఫేసింగ్ అయినా ఉత్తర వాయువ్యంలో అయినా ఈశాన్యంలో అయినా మనం మెట్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ హైట్ ఉండొచ్చా అనేది కండిషన్ అండి. అట్లానే మనం దక్షిణం వైపు గనక మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే, అంటే దక్షిణం ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే నైరుతిలో అసలు ప్రాబ్లం లేదు కాబట్టి ఆరామ్గా పెట్టేసుకుంటారు, అసలు ఇష్యూనే లేదు. మనకు ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే కేవలం తూర్పు వాళ్లకు, దాని తర్వాత ఉత్తరం ఫేసింగ్ వాళ్లకు ఈ ఇష్యూ అనేది ఎక్కువగా వస్తుంది. సో వీళ్లకు ఇదొక పెద్ద అనుమానం అయిపోయింది. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం, చాలా సింపుల్గా మీకు చెప్తాను ఏంటంటే, సార్ తూర్పు ఫేసింగ్ ఇంటికి మేము తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకున్నాం, అయితే పైనుంచి వచ్చే వర్షం మొత్తం ఇంటి ముందుకు వస్తుంది, అయితే దానిపైన రేకులు వేసుకోవచ్చా? రేకులు వేసుకుంటే గనక మళ్ళీ నైరుతిలో మళ్ళీ ఏదైనా రూమ్ వేసుకోవాలా? అది తప్పనిసరియా? లేదంటే ఆగ్నేయం ఎంత హైట్ ఉందో సేమ్ హైట్లో నైరుతిలో కూడా ఒక పిల్లర్ కానీ లేదంటే వాటర్ ట్యాంక్ అంత హైట్ కానీ ఒక రూమ్ కానీ స్లాబ్ కానీ వేసుకోవచ్చా? ఈ ప్రశ్నలు ఎంతోమందిని చాలా వేధించడం జరిగింది. సో మీకు చాలా సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి వివరణ నేను అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు ఆలోచన చేయండి, వాస్తు పురుష మండలి మనం ఎక్కడ కట్టాం? ఫస్ట్ మనకు కావాల్సిన పాయింట్ అది, వాస్తు పురుష మండలి ఎక్కడ కట్టాం? సో ఇక్కడ చూడండి, ఒకసారి మనం ఇదే డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, నేను ఇట్లా ఒక ప్లాన్ గీస్తున్నాను. ఇది హౌస్ అనుకుందాం. ఈ హౌస్కి మీరు ఆగ్నేయంలో ఇక్కడ స్టెప్స్ తీసుకోవడం జరిగింది, ఇట్లా స్టెప్స్ తీసుకున్నారు. సో ఇది ఇక్కడైనా లేకపోతే వాయువ్యంలో అయినా సేమ్ రూల్ అండి, రూల్ అయితే ఏం చేంజ్ కాదు. ఒకవేళ ఈ ఇంటికి మీరు ఇక్కడ డోర్ పెట్టారు, సో దీని ఆపోజిట్లో మళ్ళీ డోర్ పెట్టారు, రైట్, ఈ మెట్లపైన స్లాబ్ వేసుకోవచ్చా అంటే 100% వేసుకోవచ్చు. మీరు ఒక్కటే గమనించండి, మీ వాస్తు పురుష మండలి ఇది మాత్రమే. పాయింట్ అర్థమవుతుందా? మీ వాస్తు పురుష మండలి ఇది మాత్రమే. ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయాది గణితం చెయ్యబడి మీరు ఏ కొలత అయితే తీసుకున్నారో ఇది మాత్రమే మీ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలము, ఆయాది గణితం ప్రకారం చేసిన స్థలము, ఆయాది గణితం ప్రకారం కట్టబోయే ఇల్లు, వాస్తు పురుష మండలి ప్రకారం కట్టబోయే ఇల్లు ఇంతే. ఇది మీకు ఎక్స్టెన్షన్లో ఔటర్ సైడ్ ఉంది, ఇన్నర్ సైడ్ లేదు. క్లియరా? ఒకటో పాయింట్. రెండవది, ఇది దోషంగా ఎప్పుడు భావించబడుతుంది అంటే, ఈ మెట్లపైన మీరు గనక రేకులు వేశారు, స్లాబ్ వేశారు, ఈ కండిషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే ఇది పెరిగినట్టు ఎప్పుడు అనబడుతుంది అనే పాయింట్ నేను చెప్తాను మీకు సింపుల్గా. ఇక్కడ చూడండి, చాలామంది ఈ ఇల్లు కట్టేశారు, కట్టేసిన తర్వాత మెట్లు పెట్టేసుకున్నారు, రైట్, డన్. ఈ మెట్లు పెట్టిన తర్వాత ఈ కింద ఖాళీ స్పేస్ మిగిలింది కదా, దీన్ని ఎందుకు వదిలేసేయాలి మేము? అది కూడా మేమే పెట్టుకుంటాం. అంటే దరిద్రాన్ని వదిలించుకోవాలి కానీ, లేదా దాన్ని కూడా ఎందుకు వదిలించుకోవాలి, అది కూడా నా అదే అని అంటారు చాలామంది. అది ఎట్లా మీకు చెప్తాను. ఒకవేళ ఈ ఆగ్నేయం మెట్ల కింద స్పేస్ దొరికిందా, సింపుల్గా దీని కింద టాయిలెట్ పెట్టేస్తారు అంతే, చాలా సింపుల్. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, ఇదే దరిద్రమైన పని అని చెప్తాను నేను. ఎప్పుడూ కూడా ఈ మెట్లకు సంబంధించి ఇంటికి సంబంధించి మధ్యలో ఖాళీ స్పేస్ ఉండాలి, ఇట్లా వెళ్ళడానికి ఖాళీ స్పేస్. మీరు ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారు, ఈ మెట్లు ఇట్లా ఎక్కాము, కుడివైపుకు టర్న్ అయ్యాము, పైకి వెళ్తున్నాం, ఈ పైకి వెళ్ళే దాని కింద స్పేస్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఖాళీ ఉండాలి. మీ ఇంటి వాస్తు పురుష మండలి యొక్క 4 మూలలు
క్లియర్గా ఓపెన్ ఉండాలి. మీరు నైరుతిలో మెట్లు పెట్టినా ఇక్కడ నైరుతిలో పెట్టినా ఇది సేమ్ రూల్, ఇది సేమ్ రూల్. ఇది రూల్ ఒకటే. మళ్ళీ సార్ స్కెచ్ పెన్ కనిపించట్లేదు, కరెక్ట్. మీరు వీడియో క్లియర్గా చూడండి, వీడియో క్లియర్గా చూడక ఇది అర్థం కాదు. నేను చెప్పే పాయింట్స్ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది స్కిప్ 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 చేస్తూ పోతే నేనేం చేయలేనండి. అర్థమైందా? వీడియో పూర్తిగా చూడాలి. ఒకసారి అర్థం కాలేదు, రెండోసారి చూడండి, అర్థం కాలేదు, మళ్ళీ మూడోసారి చూడండి. అర్థమైందా? ఇక్కడ చాలా సింపుల్. ఏంటంటే ఒక వాస్తు పురుష మండలి యొక్క నాలుగు మూలలు ఎక్స్టెన్షన్ జరగకపోతే, అంటే మీ ఇంటి మూలలు ఎక్స్టెండ్ కాకపోతే అది ఇది పెరిగినట్టు కాదు. ఈ వాస్తు పురుష మండలి కనుక మీరు ఇక్కడ దాకా కట్టేసేసి దీని నుంచి ఇక్కడ రూమ్ కట్టుకుందాం, ఏదన్నా సామాన్లు పెట్టుకోవడానికి వస్తుందని చాలా సింపుల్ ఇక్కడ గోడ కట్టేస్తారు. ఇట్లా దీనికి అటాచ్ చేస్తూ గోడ కట్టేస్తారు. కట్టేశారా, ఇది పెరిగింది. ఈ సందర్భంలో మీరు ఇంటి పైన అంటే ఈ మెట్ల పైన స్లాబ్ కానీ రేకులు కానీ ఏదైనా అది పెరిగినప్పుడు అప్పుడు ఇది పెరిగింది అని అనబడుతుంది. ఎందుకంటే మీ ఇల్లు ఇప్పుడు ఇక్కడ వరకు లేదు, ఇక్కడ వరకు ఉంది. సో డైరెక్ట్ ఆగ్నేయం పెరగకూడదు. ఎందుకంటే కండిషన్లు అనేవి మీకు అర్థం కావట్లేదు, కండిషన్లు చెప్పే వ్యక్తి లేడు, పెట్టొద్దు అంతే. అది ఎందుకు పెట్టొద్దు, దాని కారణాలు ఏంటి, ఏ రకంగా పెట్టొచ్చు, ఏ రకంగా పెట్టొద్దు, ఏ విధమైనటువంటి నియమాలను పాటిస్తే ఇది పెట్టవచ్చు, ఇది మనకు తెలియాలి. ఈ విషయాలన్నీ అవగాహన లేకుండా ఎవరెవరో లోకల్ వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు రోడ్డు మీద పోతూ వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట చెప్పి మీ మైండ్ అంతా ఖరాబ్ చేసేస్తారు. సో 100% నియమం ఒక్కటే, వాస్తు పురుష మండలి యొక్క నాలుగు మూలలు ఎప్పుడూ కూడా ఎక్స్టెండ్ కావద్దు. రైట్, ఒక పాయింట్ మీకు క్లియర్ అయింది. సెకండ్ పాయింట్, నాలుగు మూలలు ఎక్స్టెండ్ కానప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మెట్లు ఏర్పాటు చేశారో ఇక్కడ కానీ ఉత్తరం ఫేసింగ్లో వాయువ్యంలో కానీ ఈశాన్యం కానీ ఎక్కడైనా సరే మెట్లు మీరు ఎక్కడ ఏర్పాటు చేసినా చాలా సింపుల్గా ఇక చూడండి, దీనిపైన 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 హైట్ అనేది కట్టుకోవచ్చు. సార్ మీరు ఈ పాయింట్ చెప్తున్నారు కదా, మరి చాలామంది నైరుతి మాత్రమే ఎత్తుండాలి అంటారు. రైట్, ఓకే, నైరుతి మాత్రమే ఎత్తుండాలని గత వీడియోలో నేను చెప్పాను. దానిని ఏమంటారు, ధనవీధి అంటారు. ఒక స్థల నిర్ణయం చేసేటప్పుడు స్థలం అంటే మొత్తం ల్యాండ్ ఏదైతే ఆ ల్యాండ్లో ఒక చిన్న ప్లాట్ మనం తీసుకుంటామో ఆ ల్యాండ్ మొత్తం కూడా నైరుతి హైట్లో ఉండాలి. ఆ విధమైనటువంటి ల్యాండ్ కనుక మీరు తీసుకుంటే అది మీకు యోగిస్తుంది. అర్థమైందా? సో 100% నియమం ఇక్కడ ఒకటే. ఆ నియమం ఏంటంటే మీ యొక్క క్షేత్రం అంటే టోటల్ మీరు ఏదైతే ల్యాండ్ తీసుకుంటారో ఆ ల్యాండ్ అనేది కంప్లీట్గా రైజింగ్లో ఉండాలి, అంటే నైరుతి ఎత్తులో ఉండాలి. అదేవిధంగా మీరు కట్టే ఇంటి యొక్క స్థలం ఏదైతే ఉంటుందో ఈ స్థలం ఈశాన్యానికి నైరుతి అనేది ఒక ఇంచ్ ఎత్తులో ఉండాలి. దాని ప్రకారమే ఇల్లు కట్టేస్తే ఆటోమేటిక్గా ఇల్లు నైరుతిలో హైట్ అవుతుంది, ఈశాన్యంలో స్లోప్ అవుతుంది. చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఇట్లా ఓకే, కానీ చాలామంది ఏం చేస్తారంటే నైరుతి ఎత్తు ఉండాలి అని చెప్పేసేసి చాలా సింపుల్గా నైరుతిలో ఒక పిల్లర్ పెడతారు, పెద్ద పిల్లర్, అదేదో జెండా పెట్టినట్టు అనమాట, పిల్లర్ పెట్టుకుంటారు. కొంతమంది పిల్లర్ పెడతారు, కొంతమంది కట్టెలు కూడా పెడతారు. అంటే పిల్లరు వేసుకోలేని స్టాండర్డ్ ఉందనుకోండి, వాళ్ళు ఒక పెద్ద కట్టెపుల్ల, ఓ పెద్ద కర్ర పెట్టి దాని మీద జెండాను ఏదో ఒకటి ఎగరేస్తారనమాట. అంటే నైరుతి ఎత్తుండాలి కదండి అంటారు. ఇదేం గమ్మత్తో నాకు అర్థమే కాదు. ఇవన్నీ పనికి మాలిన శాస్త్రాలు అన్నమాట. అర్థమైందా? ఒరిజినల్ శాస్త్రాలలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటివి ఉండవు. నైరుతి ఎత్తుండాలనే కండిషన్ 100% కరెక్ట్, 100% కరెక్ట్. కానీ నైరుతి అంటే ఏది, ఇంటి నైరుతినా, స్థలం నైరుతినా, టోటల్ ల్యాండ్ నైరుతినా, ఇవి మనం అవగాహన చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ నేను ఆ పాయింట్స్ చెప్పాను, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి మీకు ఇక్కడ అర్థమైందని భావిస్తున్నాను.
మనము ఆగ్నేయంలో 100% రేకులైనా వేసుకోవచ్చు, స్లాబ్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలా? అది అవసరం లేదు. కొంతమంది అయితే నేను ఈవెన్ నేను ప్లాన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా భయం వేసి వాళ్ళు ఏం చేశారంటే అట్లీస్ట్ ఇక్కడ రైలింగో లేకపోతే చిన్న చిన్న రాడ్సో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే తూర్పు ఫేసింగ్ ఉత్తరం అనేది కాదు, ఏ ఫేసింగ్ అయినా కూడా ఇక్కడ రాడ్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే అదొక భయం, మళ్ళీ ఎవరు వచ్చి దీనికంటే ఇది ఎత్తుంది కదా అంటారు, ఇదో పెద్ద పరిశీలన అనమాట. సో వాస్తు పురుష మండలిలో మీరు కట్టేటప్పుడు, అంటే కేవలం ఇందులోనే మీరు కడుతున్నారు, ఇప్పుడు కొత్తగా ఒకటి కడదాం అనుకున్నారు, అప్పుడు ఇది దక్షిణం, ఓకేనా? సో ఇది దక్షిణం అయితే ఈ దక్షిణంలో మీరు ఎక్కడ కట్టాలి అని భావిస్తే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు కట్టాల్సింది దక్షిణంలో, తరువాత పడమర, తరువాత నైరుతి, తరువాత వాయువ్యం, తరువాత ఉత్తరం, తరువాత ఆగ్నేయం, తరువాత ఈశాన్యం, అప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇట్లా మేము కట్టలేము సార్, మాకు ఉత్తరం ఫేసింగ్, అప్పుడు ఇదంతా కట్టేసేసి ఇది తీసేసేయండి, ఇంతే. ఇట్లా ఓపెన్ చేయాలి. మనం కట్టే విధానం మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది కట్టే ప్రాసెస్ అండి. సో ఈ ప్రాసెస్లో ప్రతిది పుస్తకాలలో వివరణ ఉండదు. ఒకటి, పుస్తకాలలో మీకు కేవలం థియరీ అనేది మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్ సబ్జెక్ట్ కేవలం గురువుల దగ్గర ఉండి నేర్చుకోవడమే, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. చాలామంది పుస్తకాలు తెచ్చుకొని ఆ పుస్తకాలు చదివి వాస్తు చెప్పేస్తూ తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళను గనక మీరు నమ్మి ఈ విధమైనటువంటి చిన్న చిన్నవన్నీ మీకు తలకాయ నొప్పి పెట్టుకుంటే అది మీకే నష్టం. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్, ఈరోజు నేను చెప్పిన కండిషన్స్, ఈరోజు నేను చెప్పిన నియమాలు మీ అందరికీ క్లియర్గా అర్థమైనా అని భావిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.